హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లిమ్స్ ఆఫ్ అను. నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత చాలా డిఎమ్స్ అండ్ కమెంట్స్ కూడా వచ్చాయి కాలేజ్ గురించి, అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి యూనివర్సిటీ గురించి అని చెప్పేసి. సో ఆ కమెంట్స్ చూసి నేను కొన్ని పాయింట్స్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఇక్కడ సిటీ గురించి అండ్ ఈ యూనివర్సిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి. ఐదిస్ యూనివర్సిటీ అని అంటే ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్ ఇన్ మిజోరీ స్టేట్ అండ్ యుఎస్ఏలో రీసెంట్ సర్వే ప్రకారం ప్రూవ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ అండ్ పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటారు. 10,000 to 15,000 పీపుల్ మాత్రమే ఉంటారు. సో అండ్ ఇక్కడ లివింగ్ కూడా చాలా తక్కువ, చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ స్టేట్స్. మిజోరీలోనే టాప్ 10 యూనివర్సిటీలో నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అనమాట. ఇక్కడ సరౌండెడ్ బై చాలా సిటీస్ ఉన్నాయి. ఏ సిటీ చూసుకున్నా మనకి 2 hours డిస్టెన్స్లో ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రం కాన్సర్ సిటీలో ల్యాండ్ అవుతారు. సో అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ మేరీవిల్లో ఎలాంటి పెద్ద ట్రాన్స్పోర్ట్ ఉండదు, లైక్ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు. మన ఇండియన్స్ కోసం ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ అనే ఒక టీం వాళ్ళు రైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు క్యాన్సర్స్కి వచ్చిన తర్వాత మీరు వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అందులో జాయిన్ అయ్యి ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ లైక్ ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు. మిమ్మల్ని సేఫ్గా ఇక్కడ డ్రాప్ చేస్తారు యూనివర్సిటీ దగ్గరలో. అండ్ వాళ్ళు టెంపరీ అకామిడేషన్ కూడా ఇస్తారు మీకు ఇంకా పర్మనెంట్ అకామిడేషన్ దొరికే వరకు. యూనివర్సిటీ వాళ్ళు కూడా మనకి ఓరియంటేషన్ ముందు రైట్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి మీకు ఆల్రెడీ మెయిల్స్ వస్తాయి ఆఫ్టర్ అడ్మిట్. ఇక్కడికి మీరు వచ్చి వీసా ఇంటర్వ్యూ అన్నీ అయిపోయిన తర్వాత మీకు మెయిల్స్ వస్తాయి. సో మీరు ఆ మెయిల్స్లో ఆ మెయిల్ చూసుకుని టైమింగ్స్ బట్టి మీరు వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని యూనివర్సిటీ దగ్గరలో డ్రాప్ చేస్తారు. అండ్ మీరు అకామిడేషన్ చూసుకున్న తర్వాత మీరు ఆ లొకేషన్కి వెళ్ళొచ్చు. కమింగ్ బ్యాక్ టు యూనివర్సిటీ, కాలేజ్ మాత్రం 5 days ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ కోర్సు. కానీ సమ్మర్లో మాత్రం ఒక కోర్సు ఆన్లైన్ ఉంటుంది, అది కూడా 1 month మాత్రమే ఉంటుంది. కోర్స్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి అంటే చాలా ఫ్రెండ్లీ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇక్కడ మేజర్గా ఇండియన్స్ స్టూడెంట్స్ తీసుకునేది అప్లైడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇక్కడ అండ్ అండర్ గ్రాడ్స్ కూడా ఉన్నారు. ఐ మీన్ లైక్ ఆఫ్టర్ ఇంటర్ లైక్ ప్లస్ టూ తర్వాత ఇక్కడ మన స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళు ఆర్ట్స్ ఎకనామిక్స్ ఇవన్నీ చేస్తారు మేజర్స్లో. మాస్టర్స్ చేయడానికి ఈ యూనివర్సిటీలో అప్లైడ్ కంప్యూటర్ సైన్స్కి మాత్రం ప్రిరిక్విజిట్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఒక సబ్జెక్ట్ ఆర్ 2 subjects యాడ్ అవుతాయి. అండ్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేయాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కానీ చేయొచ్చు, ఎలాంటి ప్రిరిక్విజిట్స్ అనేవి ఉండవు. సో ఇది టోటల్లీ 16 months కోర్సు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి చాలా కమెంట్స్ వస్తున్నాయి, ఫీజు ఎంత ఉంటుంది అని అనే క్వశ్చన్స్ అందరికీ వస్తుంది. సో ఈ యూనివర్సిటీలో ఫీజు అనేది చాలా అఫోర్డబుల్. 20 lakhs లోపు ఫీజు అనే కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈవెన్ ఇన్ మాస్టర్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటర్ సైన్స్ అయినా కానీ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అయినా కానీ సేమ్ ఫీజు విత్ ప్రీరిక్. స్కాలర్షిప్స్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ పర్టికులర్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనకి యూనివర్సిటీ అడ్మిట్ వచ్చాక I-20లోనే మనకు వస్తుంది $500 వేవ్ అవుతున్నట్టు, సో ఫస్ట్ సెమ్ మాత్రమే. అండ్ ఇంకా మనకి స్కాలర్షిప్స్ ఏమైనా కావాలి అంటే మన కాలేజ్ మెయిల్ ఐడికి ఇక్కడికి వచ్చాక మెయిల్స్ వస్తాయి. సో ఆ మెయిల్ ఐడిలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ మనం ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళకి నచ్చితే మనకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వేవ్ అవుతూ వస్తాయి. అండ్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అండ్ పార్ట్ టైమ్స్ గురించి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్, ఇక్కడ మనకి ఏ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి మా కాలేజ్లో ఇక్కడ ట్యాబ్లెట్స్ అని ప్రొవైడ్ చేస్తారు. మనం ఇక్కడికి వచ్చాక ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ట్యాబ్లెట్ అని, అందులో పర్టికులర్ టైమింగ్స్లో పర్టికులర్ డేట్స్లో మనకి ఇక్కడ నియర్ బై స్టోర్స్కి తీసుకెళ్తారు, లైక్ వాల్మార్ట్ కానీ హైవే కానీ అక్కడ మన గ్రాసరీస్ దొరుకుతాయి. అండ్ ఈవెన్ ఫర్ యూనివర్సిటీలో కూడా డ్రాప్ చేస్తారు, పిక్ అండ్ డ్రాప్ 2 చేస్తారు. అండ్ పర్సనల్ యూస్కి మాత్రం ఇది కాదు. యూనివర్సిటీ పార్ట్ టైమ్స్ గురించి వస్తే ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ ఉంటాయి. ఇవి మనం స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ అంటే జిఎస్ టిఎస్ అండ్ అడ్మిన్లో చేయొచ్చు, అండ్ ఆఫ్ క్యాంపస్ అంటే డైనింగ్లో చేయొచ్చు. ఇది సొడెక్సో వాళ్ళు డీల్ చేస్తున్నారు అనమాట. మనం ఆ పోస్టులు పట్టినప్పుడు సొడెక్సో వెబ్సైట్కి వెళ్ళేసి అప్లై చేసుకోవాలి. సో మనకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు మనకు వచ్చిందా లేదా అని చెప్పేసి. నన్ను అడిగితే మాత్రం ఈ యూనివర్సిటీలో చాలా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, మనము చేసుకోవచ్చు. ఇంకా ఈ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కమింగ్ వీడియోస్లో నేను అకామిడేషన్ ఫెసిలిటీస్ గురించి చేస్తాను. మీకు ఇంకా అకామిడేషన్ గురించి మోర్ డీటెయిల్గా ఏమైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అవన్నీ పాయింట్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్లిమ్స్ ఆఫ్ అను.